ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి పాల్గొన్నారు. దాదాపుగా 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3,30,000 పోటీలు గ్రామస్థాయి వార్డు స్థాయిలో పోటీలు జరిగితే 124,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈరోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపుగా 37 కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామస్థాయిలో నుంచి పోటీ పడుతూ ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో 12 కోట్ల 21 కోట్లకు సంబంధించిన 12.221 కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతగా ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను కనుగొనే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషను వీరితో పాటు మిగతా ఆటలకు సంబంధించిన సంస్థలు కూడా ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ టాలెంట్ను కనుగొన్న దాదాపుగా 14 మందిని టాలెంట్ కనుగొని ఈ 14 మందిని కూడా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకొని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలుపెట్టారు. చూస్తే క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకి, ఇద్దరు చెల్లెమ్మలకు మొత్తంగా 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. కబడ్డీ నుంచి కూడా 3 మగపిల్లలకు, 1 చెల్లెమ్మకు మొత్తం 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. క్రికెట్ నుంచి 2 పిల్లలకి, 2 చెల్లెమ్మలకు మొత్తంగా 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. కబడ్డీ నుంచి కూడా 3 మగపిల్లలకు, 1 చెల్లెమ్మకు మొత్తం 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాలీబాల్ నుంచి 1 మగపిల్లాడు, 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖోఖో నుంచి 1 తమ్ముడిని, 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. బ్యాడ్మింటన్లో కూడా 1 తమ్ముడిని, 1 చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా 14 మంది పిల్లలను, టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు వీళ్ళు, వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ అయినా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఇందులో పవన్ అని విజయనగరంకు సంబంధించిన అబ్బాయి, అదే రకంగా కేవీఎం విష్ణు వర్ధని అని చెప్పి
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ. వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను వీళ్ళిద్దరినీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్త తీసుకోవడానికి ముందుకొచ్చింది. వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది. సానపడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఆడే పొటెన్షియల్ వీళ్ళకు ఉంది అని చెప్పి, అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి, అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి, సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి, ఈ ముగ్గురిని కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీం దత్త తీసుకోవడం జరిగింది. బాలకృష్ణను, సతీష్ను, సుమన్ను, సంధ్య అని విశాఖపట్నం చెందిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరినీ ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్త తీసుకోవడానికి ముందుకొచ్చింది. అదేవిధంగా వాలీబాల్కు సంబంధించి సత్యమని శ్రీకాకుళం జిల్లాకు, ఎం సత్యమని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, అదే రకంగా మహిళలకు సంబంధించి చెల్లెమ్మలకు సంబంధించి మౌనిక అని బాపట్లకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరినీ బ్లాక్ హాక్స్ వాలీబాల్ సంస్థ ముందుకొచ్చింది. వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకుని మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసే దిశగా అడుగులు వేయడానికి ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కే రామ్మోహన్ అని మళ్ళీ బాపట్లకు సంబంధించిన పిల్లాడిని, తమ్ముడిని, అదే రకంగా హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన, ఈ హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను ఖోఖోలో తర్ఫీదిచ్చేందుకు మరింత ముందుకు తీసుకొని పోయేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్కు సంబంధించి ఏ వంశీ కృష్ణంరాజు ఏలూరు జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, అదే రకంగా ఎం ఆకాంక్ష అని బాపట్ల జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరినీ కూడా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వీళ్ళను కూడా తర్ఫీదిచ్చేందుకు, దత్త తీసుకునేందుకు, ఈ రకంగా ఈ 14 మందిని మట్టిలో మాణిక్యాలను ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అదే రకంగా ఈ పైన పేర్కొన్న ఈ చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి, ప్రో కబడ్డీ టీం అయితే, ప్రో కబడ్డీ సంస్థ అయితేనేమి, ఏపీ కబడ్డీ అసోసియేషన్ అయితేనేమి, బ్లాక్ హాక్స్ వాలీబాల్ అయితేనేమి, ఏపీ ఖోఖో అసోసియేషన్ అయితేనేమి, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అయితేనేమి, అందరం కలిసికట్టుగా ఒకటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు ఇక అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ అడుగులు పడతాయి. మన పిల్లల్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకు మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయిలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోను పరిచయం చేయడం ఒక భాగం అయితే, రెండవ భాగం సచివాలయ పరిధిలో నుంచి స్పోర్ట్స్ను మరింత ప్రోత్సహిస్తూ ఎక్సర్సైజ్కు ఉన్న వాల్యూను, హెల్త్కి సంబంధించిన అంశాలకు ఎంత అవసరమో దీనిని ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా దీనిని మరింతగా కూడా ముందుకు తీసుకుపోతూ ప్రోత్సహిస్తూ అడుగులు వేసే కార్యక్రమం. వీటి అన్నిటి వల్ల మరింత ప్రోత్సాహం జరగాలి ఆటలకు, మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఇక పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.